అవసరాలకు అనుగుణంగా రాజకీయాలను మలుచుకోవడం రాజకీయంలో కొత్త ఎత్తుగడలు వేయాలి అన్న కొత్త ఎత్తులతో ప్రత్యర్థులను చిత్తు చేయాలి అన్న మతం కులం అనే రాజకీయాలను తెర మీదకు తీసుకొచ్చి ఆ రంగు పులివే ప్రయత్నాలు చేయడం అనేది ఎప్పటి నుంచే కాదట ఎప్పటి నుంచో ఉందంట ఇప్పుడు తాజాగా అదే పనిని తెలుగుదేశం పార్టీ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేది ప్రధానంగా ఈ విమర్శ చేస్తుంది లక్ష్మీ పార్వతి గారు అంటే గతంలో ఆమె చెప్పిన మాటలు చూస్తుంటే గతంలో చెన్నారెడ్డి గారి టైంలో అప్పుడు ఆయన్ను సీఎం సీట్ నుంచి కిందకి దించే దించేసేయడానికి కాంగ్రెస్ పార్టీ పాత బస్తీలో మత ఘర్షణలు సృష్టించిందంట అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై నాలుగు మధ్యలో అప్పుడు అంటే ఈ కల్చర్ ఇప్పటిది కాదు అనేది ఆమె చెబుతున్నది ఏంటంటే ఇటువంటి మత ఘర్షణలు సృష్టించడం అధికారంలో ఉన్న పార్టీ మీద బురద జల్లేందుకు ఇటువంటి మత ఘర్షణలు సృష్టించడం ఎప్పటి నుంచో ఉంది అదే పని ఇప్పుడు చంద్రబాబు గారు చేస్తున్నారు అనేది ఎందుకంటే చంద్రబాబు గారు కూడా కాంగ్రెస్ నుంచే వచ్చారు కాబట్టి బయటికి ఏపీలో మత ఘర్షణలకు కారణమవుతున్నారు అనేదే ప్రధానంగా ఆమె మండిపడుతున్న అంశం టీడీపీ నేతల లాగానే బీజేపీ నేతలు కూడా ఈ తరహా ప్రవర్తించడం కరెక్ట్ కాదు అంటూ ఆమె కొన్ని విమర్శలు చేశారు అలాగే ప్రధానంగా నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేయడం కోసమే ఇవన్నీ చేస్తున్నారు గతంలో క్షుద్ర పూజలు కూడా చేశారు అని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు లక్ష్మీపార్వతి గారు అప్పుడు అప్పుడు క్షుద్ర పూజలు చేసినప్పుడు బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించలేదు ఇప్పుడు జగన్ ఒకవేళ తిరుమల వెళ్తేనో లేదంటే డిక్లరేషన్ ఇవ్వలేదనో అదేనో ఇదనో ఇప్పుడు మండిపడుతున్నారు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు అనేది కొందరు స్వామీజీలు కాషాయం ధరించి మరీ రాజకీయాలు చేస్తున్నారు అంటూ లక్ష్మీ పార్వతి గారు కొంతమంది స్వామీజీలను ఉద్దేశించి కూడా కౌంటర్ ఇచ్చారు అంటే వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న స్వామీజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ గురించి అనమాట ఆమె ఇచ్చిన కౌంటర్ సో మొత్తానికి ఇప్పుడు ఈ మత కుల రాజకీయాలు ప్రధానంగా రంగు చూపించి మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలు ప్రజల ద్వారా లబ్ధి పొందాలి రాజకీయ లబ్ధి పొందాలి అని చెప్పి చంద్రబాబు గారు ఆలోచిస్తున్నారు అనేది లక్ష్మీపరాత్ గారి తెర మీదకు తీసుకొచ్చిన కొత్త విమర్శ ఇది ఎప్పటి నుంచో ఉంది అనేది మరి దీనికి ఏ రకంగా పులి స్టాప్ పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఉంటున్నారు రాజకీయ విశ్లేషణ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి